రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య వేదిక సంఘం ఎన్నికలు శనివారం రోజున జరిగాయి. మండల కేంద్రంలో జరిగిన విశ్వకర్మ ఐక్య వేదిక ఎన్నికలలో భాగంగా స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి 300 మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రచారాన్ని నిర్వహించారు. కాగా పోలింగ్ అధికారులు విశ్వకర్మ ఎంప్లాయీస్ డెవలప్మెంట్ అసోసియేషన్తో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు తుమ్మలపల్లి వెంకటేశం, నారాయణ ఏలేశ్వరం, శ్రీనివాసచారి, లక్ష్మీరాజం తదితరులు హాజరై ఏర్పాట్లను పరిశీలించారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికలు జరుగుతున్నందున ఈరోజు మన మండలంలో ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి దీని గురించి మాట్లాడితే ఎక్కడికైనా పోగలము. కానీ మా నాయకులు ఒకరి మీద ఒకడు ఇది చేసుకుంటూ అది ఇడిచిపెట్టి అహంభావం అనేది ఇడిచిపెట్టి మనందరం కలిసి కట్టుకుంటే మనం వేడికైనా పోగలమని నా యొక్క మనవి. ఈ ఎలక్షన్లో మా కుల బాంధవులు అందరూ, మా రుద్రంగి వాసవులు అందరూ వచ్చి 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అందరూ వచ్చి ఎలక్షన్లో పాల్గొనాలని మా యొక్క మనవి.